నమస్తే రైతులు అందరికీ. తెలంగాణ మరియు ఆంధ్ర అలాగే కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే చాలా మంచిగా అయితే పడుతున్నవి. గత 2-3 రోజుల నుంచి అయితే పడుతున్నాయి. కానీ ఈ సమయంలో పత్తి పంటలు వచ్చేసి మెయిన్గా పూతకు సంబంధించింది. న్యూట్రియన్స్ ఖచ్చితంగా కొట్టుకోండి. ఇప్పుడే ఏమున్నా ఇదే తేమకే మనము పూతని నిలబెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత వర్షాలు వస్తావో రావో కూడా మనకు తెలియదు. కాబట్టి పూతకు సంబంధించిన మీరు మందులు పిచికారీ చేసే టైంలో ఖచ్చితంగా పూతకు సంబంధించిన మందులు పిచికారీ చేసుకోండి. అలాగే మీ పత్తి పంటలో పచ్చదోమ తెల్లదోమ పేను బంక ఏదైనా ఉంటే కూడా దాన్ని నివారించుకోండి. దానికి సరైన మందులు కొట్టుకోండి. లేదంటే మన ఛానల్లో చూడండి, దానికి తగిన మందులు మనం చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ సమయంలో మనకు పూత అనేది ఎక్కువ మొత్తంలో రాలే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి తేమ ఎక్కువ అయినప్పుడు రాలే అవకాశం అయితే ఉంటుంది. మనకు బెట్టకు వచ్చినప్పుడు కూడా రాలే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. చూడండి ఈ విధంగా. కాబట్టి దీనికి సంబంధించిన మందులు ఖచ్చితంగా న్యూట్రిషన్స్ ఖచ్చితంగా కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక మనకు చూడండి, ఇక్కడ పంట చూసుకున్నట్లయితే మనకు పత్తి చెట్టు పైననే మనకు పూత అనేది ఎండిపోతుంది. ఇలా ఇదే ఎక్కువ మొత్తంలో న్యూట్రిషన్స్ అందాక బోరాన్, మెయిన్ బోరాను, ఇవన్నీ మెగ్నీషియం, నైట్రోజన్ ఇవన్నీ మొక్కకు అందక ఈ విధంగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి, మనకు వర్షాలు కూడా లేవు కాబట్టి దాదాపు 4 రోజుల వరకు ఈ ప్రాంతంలో వర్షాలు లేవు కాబట్టి దానికి కూడా ఎఫెక్ట్ వల్ల కూడా ఇది ఇట్లా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులారా, ఇప్పుడు వచ్చిన పూతనే మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన చూడ ఈ పూతను అయితే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలంటే మనకు నేను చెప్పేది దీన్ని స్ప్రే చేశాను, మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ పంట చూపిస్తాను చూడండి. నేను న్యూట్రాక్స్ స్ప్రే చేసిన పంటను కూడా చూపిస్తాను చూడండి. ఈ పూత ఇట్లా ఎండి మాడిపోతుందంటే దీనికి ఖచ్చితంగా మన న్యూట్రాక్స్ అనేది చాలా మంచిగా చక్కగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీడియోలు ఇస్తాను చూడండి. ఆ న్యూట్రాక్స్ అయిన మందుని మీరు పిచికారీ చేసే మందులలో పిచికారీ చేసుకున్నట్లు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్, పూత కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది, గ్రోత్ కూడా సైడ్ బర్న్ చేసి కూడా ఎక్కువ వస్తుంది, వచ్చిన పూత నిలబడుతుంది, పూత రాలకుండా కూడా అది చేస్తుంది ఈ న్యూట్రాక్స్ అనేది. ఇక్కడ చూడండి, ఇది నేను ఆల్ క్లియరు ప్లస్ న్యూట్రాక్స్ రెండు కొట్టాను. ఫస్ట్ సారి ఆల్ క్లియర్ ఒకటే కొట్టాను, తర్వాత ఈ న్యూట్రాక్స్ ఒకటే కొట్టాను. అయినా కూడా సేమ్గా చూడండి, అక్కడ ఆ పంట ఉంది, ఇక్కడ ఇది మన పంట. అయినా వర్షాలు లేవు, పెరుగుదల లేదు. ఇది సహజంగానే ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడుతున్నాడు చెట్లు హైట్ పెరగడం లేదని. ఎందుకంటే వాతావరణం అనేది మనకు ఈసారి వర్షాలు లేవు కాబట్టి ఆ విధంగా అయితే ఉంది. ఇది చూడండి, మొన్న న్యూట్రాక్స్ ఒకటే స్ప్రే చేశాను, మీకు నెక్స్ట్ పోయిన వీడియోలో కూడా చేశాను చూడండి. మీకు ఆ పంట చూడండి, ఈ పంట చూడండి, చూడండి ఏ విధంగా ఉంది. ఈ పూత కానీ చూడండి, ఒక్కటి కూడా రాలే అవకాశం ఉండదు చూడండి. ఇగో ఈ చెట్టు ఎంత ఉంది చూడండి, మీకు కనబడుతుంది. ఇక ఈ చెట్టు చూడండి, మీకు చూపిస్తాను చూడండి, రెండే జనాలు ఉంది. ఇంకో ఒక్కటి, ఇక రెండు జనాలకైనా కొద్దిగా హైట్ ఉంది. దీనికి వచ్చేసి చూడండి, పూత ఖాతా చూడండి ఏ విధంగా ఉంది. దగ్గర చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకు కాయలు ఉన్నాయి చూడండి. ఈ చెట్టు రెండు జనాల కాయకే, ఇక్కడ కూడా చూడండి మీకు కనబడుతుంది. అంటే హైట్ పెరగలేదు, వాతావరణం సహకరించలేదు కాబట్టి ఉన్నదానికే మనం కాయలు చేసుకొని మనము దాన్ని పెట్టుకోవాలి కాబట్టి చూడండి. అందుకోసమే ఈ న్యూట్రాక్స్ అనేది స్ప్రే చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను ఈ వర్షం, ఇప్పుడు 2-3 రోజులు అయితే వర్షం పడుతుంది, ఈ వర్షం పోయిన తర్వాతనే నేను మళ్ళీ స్ప్రే చేస్తాను. ఇది పూత మనకు కాయ అయిపోయే వరకు 2-3 సార్లు స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు చూడండి. మీకు కూడా ఎవరికైనా ఈ న్యూట్రాక్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి, వీడియోలు నా నెంబర్కి కాల్ చేయండి, బుక్ చేసుకోండి. చాలామంది రైతులు తీసుకుంటున్నారు. ఒకసారి మీకు కొట్టి చూసిన తర్వాతనే వేరే రైతులకు చెప్పండి, ఇది మాత్రం 100% మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది ఇంకొకటి చూడండి, ఇప్పుడు మన పెస్టిసైడ్ ఇంతవరకు ఆల్ క్లియర్ ఒక్కటే కొట్టాను, పంట కూడా మీకు కాయ సైజులో ఉంది, మీకు కనబడతా చూడు ఇంతవరకు ఎంత నీట్గా ఉంది చూడండి. ఆల్ క్లియర్ ఒకటేసారి పిచికారీ చేశాను. ఇగో మీకు అవతల చూస్తూ చూడండి, ఇవతల చూడండి, ఒక్కటేసారి ఆల్ క్లియర్ మీకు. ఇదే వీడియోలో, ఇదే పొలంలో కూడా మీకు పెట్టాను వీడియో, కూడా స్ప్రే చేసేటప్పుడు కూడా పెట్టాను. అప్పుడు స్ప్రే చేశాను, మళ్ళీ మధ్యలో వర్షం లేదు, ఇంతవరకు ఆల్ క్లియర్ తప్ప వేరేదేం మందు పిచికారీ చేయలేదు. చాలామంది వేరే మందులు పిచికారీ చేసినప్పటికీ, ఒకేసారి పిచికారీ చేసుకున్నప్పటికీ వాళ్ళ దాంట్లో నల్లి కానీ పేను వంక ఆకులు అన్ని ఇట్లా ముడుచబడిపోయినాయి. కానీ నేను ఆల్ క్లియర్ ఒక్కటే పిచికారీ చేశాను, పంట చూడండి ఏ విధంగా ఉంది. ఇక ఇది కూడా మన ఫ్లాటే. ఇక మాకు తెలుసు మీరు గడ్డి ఇంత లేదు అంత లేదు అనుకుంటారు, కానీ ఇక
ఈ వర్షాలు వస్తాయి రాలో ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేశాను. ఏదైనా కానీ పైన పిచ్చికారి చేస్తున్నాను చూడండి. మీ కాయ సైజు కూడా చూడండి, ఇది చెట్టు ఎంత ఉంది చూడండి, మీకు కనబడుతూ ఉంటుంది చెట్టు సైజు చూడండి, మీకు భూమే కనబడుతుంది దాని చెట్టుకు చూడండి. కాయలు చాలు ఉన్న దాంట్లో పెంచుదాం. ఇప్పుడంటే ఇప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి దేం పడి పడాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ న్యూట్రాక్స్ ఆల్ క్లియర్ రెండు కలిపి మళ్ళీ పిచికారి చేస్తాను. ఇది